మన తెలంగాణలో కేఎఫ్ బీర్ అనేది కనిపించట్లేదు కదా, దీని వల్ల అంటే చాలా మంది యూత ట్రోల్స్ ఇంకా మనకి ఇన్స్టాగ్రామ్ లో చాలా విధాల వైరల్ అవుతున్నాయి కదా, సో మీరేమనుకుంటున్నారు? సో కేఎఫ్ అంటే మా లాంటి యూత్ కి కేఎఫ్ స్ట్రాంగ్ అంటే బీర్ ఉండగా చుక్క ముక్కలేంది పోదు. సో ఇది కొత్తగా వచ్చింది కదా, ఖజ్జూరా అని బిర్యానీ అని, ఈ దీనివల్ల అంటే మా ఏపీలో కూడా అలాగే వచ్చింది కదా, బూమ్ బూమ్ ఇలా దాన్ని చూసుకుని ఇట్లా కాపీ చేశారా ఏంటి అనేది అర్థం కావట్లేదు, కానీ ఇదైతే మాకైతే నచ్చలేదు. బూమ్ బూమ్ గురించి మీకు తెలిసింది ఆల్రెడీ, సో బూమ్ బూమ్ తాగినప్పుడు ప్రాణాలకి ప్రమాదం అయింది, చాలా మంది మరణానికి కారణమైంది అని చెప్పి వినిపించింది. అలాంటి మన తెలంగాణలో కూడా ఫేస్ చేసే అవకాశాలు ఉంటుందా? అంటే ఫేస్ చేసే అవకాశాలు అంటే మేబీ కనిపిస్తుంది, ఎందుకంటే కొత్త బ్రాండ్లు కదా, నమ్మడానికి లేదు కదా. సో అదే విధంగా ఇప్పుడు ప్రభుత్వం మారింది అంటే మనకి ఏపీలో చూసుకుంటే ఈ బూమ్ బూమ్ బ్రాండ్ ని బ్యాన్ చేశారు, అదే ఇప్పుడు తెలంగాణ తెలంగాణలో కూడా కొత్త బ్రాండ్స్ పెట్టారు, మరి దానికి గల రీజన్స్ ఏమై ఉంటాయి? అందులో ఏముంది, ఇది ఒక సంవత్సరం నడుపుతారు తర్వాత క్లోజ్ చేస్తారు, ఏమైనా పుట్టుకొని పోయారు అనుకో క్లోజ్ చేస్తారు అంతే ఇంకా. రేవంత్ రెడ్డి ఇప్పుడు మనం సామాన్యంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు అని తెలుస్తూనే ఉంటది, అదే విధంగా మరి వైసీపీని ఫాలో అయ్యే విధంగా మనకి మద్యపానంలో కనిపిస్తున్నారు కదా. సో వైసీపీలో ఫాలో అయ్యా అంటే మాక్సిమం కారు రేవంత్ రెడ్డి గారు, బట్ ఏమో మళ్ళీ ఆయన సడన్ డిసిషన్ ఏంటో తెలియదు. అంటే ఇలాంటి దాని వల్ల ఇప్పుడు యూత్ లో సడన్ గా కేఎఫ్ బీ ఆపేసి కొత్త బ్రాండ్స్ పెట్టడం వల్ల ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశాలు ఉంటాయి అనుకోవచ్చా? పక్కా ఉంటాయి, ఎందుకంటే ఇప్పుడు కొత్త దాన్ని నమ్మడం చాలా మంది ట్రస్ట్ చేయరు కదా, ఇప్పుడు రోజు వాడే దానికి అంటే నమ్మకం వస్తుంది, దీన్ని వాడాలా లేదా అనే ఒక మైండ్ సెట్ లో ఉంటారు కదా, సో దానికి వల్ల కొంచెం స్లో అవుతుంది అని నేను అనుకుంటున్నాను. అంటే మద్యపానం కొనుగోలు అనేది తగ్గుతుందా మరి దీని వల్ల? తగ్గుతుంది.